విరాట్ విరాట్ విరాట్. ఐపీఎల్లో కోహ్లీ మానియా మామూలుగా లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ బ్యాట్ నుంచి అభిమానులు భారీగా పరుగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీజన్ మొత్తం కుమ్మి పారేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్టే తొలి మ్యాచ్లో కోహ్లీ హిట్ అయ్యాడు. 29 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఐకానిక్ ఆట తీరుతో మెప్పించాడు. ఆర్సీబీ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్లోనూ విరాట్ అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే కోహ్లీ 7 బంతులను ఎదుర్కొని 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 ఫోర్లు ఉన్నాయి. అయితే కోహ్లీ చివరి వరకు క్రీజ్లో ఉంటే బాగుండేదని అభిమానులు కోరుకున్నారు. చేజింగ్ కింగ్ ఒక ఎండ్లో ఉంటే బౌలర్లు భయపడిపోయేవారని చెబుతున్నారు. అయితే సీజన్లో కోహ్లీకి తిరుగుండదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. విరాట్పై కోట్లాది మంది అభిమానులు అంచనాలు పెంచుకుంటారు. ప్రతిసారి ఆ అంచనాలను అందుకోవడం తేలిక కాదు. సంవత్సరాలుగా క్రికెట్ కింగ్ అలరిస్తూనే ఉన్నాడు. కెప్టెన్సీని వదులుకున్నందున కోహ్లీ స్వేచ్ఛగా ఆడేస్తాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఐపీఎల్ సీజన్లో హిట్ అయ్యేందుకు విరాట్ ఓ ఆయుధాన్ని బయటకు తీయాలంటున్నారు. స్వీప్ షాట్ ఆడితే స్పిన్నర్లపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా అదే చెప్పాడు. ఈ మధ్యకాలంలో కోహ్లీ ఎక్కువగా ఫాస్ట్ బౌలింగ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే స్పిన్నర్లపై స్వీప్ షాట్ను అస్త్రంగా వాడేయాలని రవిశాస్త్రి సూచిస్తున్నాడు. ఫుట్వర్క్ను మార్చుకుని తనలోని ఆయుధాలను బయటకు తీస్తే విరాట్ బ్యాట్ నుంచి పరుగుల వరద ఖాయమని అంటున్నాడు.